ప్రమాదవశాత్తు కానీ వివిధ కారణాలతో కాళ్ళు కోల్పోయిన వారికి ఉచితంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కృత్రిమ కాలు పంపిణీ శిబిరాన్ని ఏలూరులోకి ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి వందలాది కాళ్ళు కోల్పోయిన వారు వివిధ జిల్లాల నుంచి ఏలూరుకు వచ్చారు. ఇక్కడికి వచ్చిన వారికి మౌలిక సదుపాయాలతో పాటు ఉచితంగా కృత్రిమ కాళ్ళకి ఏర్పాటు చేసినట్లు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. ఫౌండేషన్ సహకారంతో ఏలూరు జిల్లా ఏలూరులో ఈరోజు ఎవరైతే వివిధ కారణాలతో కాలు కోల్పోయారో వారికి కృత్రిమ కాళ్ళు ఏర్పాటు చేసే శిబిరం అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి సంస్థ ప్రతినిధులు ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఏదైతే ఈరోజు కృత్రిమంగా ఏర్పాటు చేసినటువంటి ఈ శిబిరం ఉందో దీనికి సంబంధించి ఏ ధ్యేయంతో మీరు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు? రీసెంట్గా 2 ఇయర్స్ నుంచి మనం కరోనాలో చాలామంది బాధపడుతున్నారు. మేము మెయిన్ మోటో ఏంటంటే మా కల్చరల్ ప్రమోషన్గా ఉండేది, అట్లాంటిది ఈ సర్వీస్ ఓరియంటెడ్తో రీసెంట్గా మేము చేతన ఫౌండేషన్ వాళ్ళతో అసోసియేట్ అయ్యి కొలాబరేట్ అయ్యి మేము సర్వీసెస్ చేస్తున్నాము. అలాగే కోవిడ్ కిట్స్ ఇవ్వటమే కానీ, కోవిడ్ టెస్టింగ్ కిట్స్ కానీ, వ్యాక్సినేషన్స్ కానీ, టెస్ట్ అవన్నీ చేస్తూ ఉన్నాము. అట్లాగే ఇక్కడ ఏలూరులో ఏమైనా చేద్దాం అనుకున్నప్పుడు యాక్సిడెంట్ వల్ల చాలామంది ఇలా కాళ్ళు కోల్పోయారు, వాళ్ళకి మేము లెగ్స్ ఇద్దాము అనుకుని ముందుకొచ్చాము మేమందరం. ఇలా మా థ్యాంక్ యూ సో మచ్ మా చేతన ఫౌండేషన్ వారు ఇనిషియేట్ చేసినందుకు. ఇలా ఆర్టిఫిషియల్ లిమ్స్ లెగ్స్ మనం 100 మెంబర్స్ ప్రొవైడ్ చేశాము. ఇదే ఇన్స్పిరేషన్తో ఎవ్రీ ఇయర్ కూడా ఏదైనా చేద్దాం అనుకుంటున్నాము. అలాగే దానికి సహాయం చేసిన రోటరీ క్లబ్ నాగభూషణం గారికి, మన రంగారావు గారికి, చేతన ఫౌండేషన్ రవి వెన్నెగల గారికి అండ్ మా జీడబ్ల్యూటీసీఎస్ తరఫున మాకు సహాయం చేసిన మా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీ ఇయర్ విల్ కంటిన్యూ దీస్ సర్వీసెస్. మేడం చెప్పండి, అంటే మీరు ఒక ఎన్ఆర్ఐగా ఉన్నారు, అంటే ఈ ఆర్టిఫిషియల్ లెగ్స్ ఒకటైనా లేకపోతే ఫర్దర్గా ఎటువంటి సర్వీస్కి ఏలూరు నగరం కావచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి సర్వీస్కి మీరు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? ఇది ఆర్టిఫిషియల్ లెగ్సే కాదండి, మొన్న లాస్ట్ టైము మేము ఇట్లా ల్యాప్టాప్స్ పంచిపెట్టారు, అలాగే ట్రై స్కిల్స్ పంచిపెట్టారు. అండ్ ఎనీథింగ్ మనకి ఏమన్నా నీడ్ ఉంటే డెఫినెట్గా వీ విల్ కమ్ ఫార్వర్డ్. ఇది లెగ్స్ గురించే కాదు, ఏదన్నా ఎనీథింగ్ మనకి నీడ్ ఉన్నది తప్పకుండా చేస్తాము. అట్లాగే వాటర్ ప్రాజెక్ట్కి ఇద్దామన్నారు మా నాన్నగారు, దాని కూడా వీ విల్ కమ్ ఫార్వర్డ్. మీరు చెప్పండి, అయితే ఈ రోజు శిబిరానికి సంబంధించి భారీ ఎత్తున పెద్ద చాలా మంది రావడం జరిగింది, ఎవరైతే ఈ కృత్రిమంగా లెగ్స్ ఉన్నాయో ఆ లెగ్స్ సంబంధించి కాళ్ళు సంబంధించి ప్రజల నుంచి మంచి స్పందన అయితే వచ్చింది. అయితే ఇక్కడ వచ్చినటువంటి వారు ఈ జిల్లా వారా లేకపోతే ఎన్ని జిల్లాల నుంచి ఏ విధంగా మోటివేషన్ చేశారు? మేము మా చేతన ఫౌండేషన్ గత 5 సంవత్సరాల నుంచి ప్రజాహిత కార్యక్రమాల్లో ముందుందని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. దానిలో భాగంగా ముందుగా చేతన ఫౌండేషన్ 4 అంశాల మీద పనిచేస్తుంది. 1, ఎన్విరాన్మెంటు, ఎంపవర్మెంటు, శానిటేషను, ఎడ్యుకేషను. ఈ 4 భాగంగా ఎంపవర్మెంటు ప్రోగ్రామ్ కింద సెల్ఫ్ సస్టైన్ కావాలన్నటువంటి ఉద్దేశంతో ఆడవారికి 2000 మందికి ఇప్పటి వరకు కుటుంబిషన్లు ఇవ్వటం జరిగింది. తర్వాత ఆరోగ్యపరమైనటువంటి దానికోసం అని చెప్పనని ఈ యొక్క ప్రమాదవశాత్తు షుగర్ వలన కానివ్వండి, యాక్సిడెంట్ వలన కానివ్వండి కాళ్ళు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా మేము ఇప్పటి వరకు మా చేతన ఫౌండేషన్ నుంచి 3000 మందికి, మా రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం నుంచి 13000 మందికి ఇవ్వటం జరిగింది. ఈ యొక్క కాళ్ళని మేము జైపూరు, దీన్ని పూర్మెన్ లెగ్ అని చెప్పని అంటారు, దీనికి ఇక్కడ ఏలూరులో పెట్టినటువంటి దానికి దరిదాపు చుట్టుపక్కల ఉన్నటువంటి 4 జిల్లాల నుంచి వచ్చారు. మేము క్యాంపులు మన ఏపీలో పిడుగురాళ్ళలో పెట్టాము, చీరాలో పెట్టాము, విజయవాడ పెట్టాము, తర్వాత ఖమ్మంలో పెట్టాం, ఇప్పుడు ఏలూరులో పెడుతున్నాం, మళ్ళీ మనం భీమవరంలో కూడా పెట్టబోతున్నాం, హైదరాబాద్లో పెట్టాం. ఈ విధంగా అనేక చోట్ల, ఎందుకంటే ఈ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి, తర్వాత షుగర్ వ్యాధి వలన కూడా కాళ్ళను తీసేయటం వలన అక్కడ అవసరం ఉన్నది అని గమనించి మేము చేయటం జరుగుతుంది. దానిలో భాగంగా చేతన ఫౌండేషన్ ఇప్పటివరకు ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమానికి రవి వెనుగళ్ళ, రేణుక దంపతులు ఈ యొక్క కాళ్ళు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. దానికి తోడుగా సహకరిస్తూ వాళ్ళ సాయి సుధా ఏలూరు నుంచి, గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు అసోసియేషన్ యొక్క అధ్యక్షురాలు, వారు కూడా ముందుకు వచ్చి 50 కాళ్ళను చేతన ఫౌండేషన్ నుంచి ఇస్తున్నాం. ఇదే విధంగా మేము ఇస్తున్న దానికి ఇక్కడ ఉన్నటువంటి రోటరీ క్లబ్ అధ్యక్షులు చెన్నా నాగభూషణరావు గారు, నేను ప్రతి సంవత్సరం 50 కాళ్ళను ఇస్తా అని చెప్పిన వారు ముందుకు వచ్చారు. దానికి
మేము కూడా సిఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా మేము దానికి కూడా మేము వాళ్ళకి మ్యాచింగ్ ఇస్తూ మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పడానికి సంతోషపడుతున్నాం. ఇది పరిస్థితి ఏదైతే ఆర్టిఫిషియల్గా ఏర్పాటు చేస్తున్నటువంటి ఏదైతే కృత్రిమ లెక్కలు ఉన్నాయో లెక్కలకు సంబంధించి ఎవరైతే వివిధ ప్రమాదాలు కారణం కావచ్చు లేకపోతే యాక్సిడెంట్లు కావచ్చు ఎవరైతే కాలు కోల్పోయారో వారందరికీ కూడా ఈ రెండు ఫౌండేషన్ల నుంచి ఇటు రోటరీ క్లబ్ నుంచి అదేవిధంగా చేతన ఫౌండేషన్ అదేవిధంగా ఎన్ఆర్ఐలు కూడా ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమానికి సంబంధించి ఆర్థిక సహాయం చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి కృత్రిమ లెక్కలు కావాల్సిన వారందరూ కూడా రావడం జరిగింది. ఇదే పరిస్థితి. కెమెరామెన్ రాజుతో బ్రహ్మం ఏలూరు జిల్లా ఏలూరు నుంచి.